పరిమితులందరికీ శుభోదయం. ఈ రోజు మనం సంతోష్ గారి ఫామ్ లో వెల్ ఆర్గనైజ్డ్ దేశీ కౌ ఫామ్ ఉంది. ఇక్కడ వీరు దాన తన సొంతగా తయారు చేస్తారు. సో అందులో ఏమేం కలుపుతారు, పర్సంటేజ్ ఎంత ఎంత కలుపుతారు, మినరల్ మిక్చరు, కాల్షియం సాల్ట్స్ ఏమైనా కలుపుతారా, టోటల్గా యావరేజ్గా ఒక కిలో తయారు చేయడానికి ఎంత రేట్ అవుతుంది, బయట దొరికే దానికి దీనికి తేడా ఏంటి మొదలగు విషయాలు వారి నుంచి తెలుసుకుందాము. నమస్తే సంతోష్ గారు. నమస్తే సార్. సో మాకు మీ దగ్గర చూస్తుంటే అన్ని ఇంగ్రీడియంట్స్ మాకు కనబడుతున్నాయి. రైతులకి మీరు దానా ఎలా తయారు చేస్తారు, ఫార్ములా మాకు చెప్పండి. ఏమేమి ఎంతెంత పర్సంటేజ్ కలుపుతారు, మిగతా విషయాలన్నీ ఏమేమి కలుపుతారు, సుమారు రేట్ ఎంత అవుతుందో ఒకసారి చెప్పండి. మనకి మెయిన్గా దాన అంటే సార్, మనం ఇప్పుడు బ్యాలెన్స్డ్ డైట్, ఓకే, ఇప్పుడు సమీకృత దాన మనం ఇస్తున్నాం. ఓకే, అన్ని అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకు కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్ కానీ, మనకు విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, సో అన్ని సమీకృతంగా అన్ని సమపాలలో అందాలి కాబట్టి. దీనికోసం నేనేంటంటే ఇప్పుడు ప్రజెంట్ మేము ఏం చేస్తామంటే ఒక 100 కేజీల దానా మనం ప్రిపేర్ చేస్తాం సార్. సో ఇప్పుడు 100 కేజీలు అంటే మనం ఆన్ అండ్ యావరేజ్ గా పర్ టైం ఇప్పుడు 30 కిలోలు చేంజ్ చేస్తారు దీనికి, ఇప్పుడు మన అన్ని యానిమల్స్ కలిపి. సో అలా వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి చెప్పిన నేను ఫార్ములా ఎట్లా అంటే, ఒక 100 కిలోలు తయారు చేయాలంటే మనం, సో ఈ 100 కిలోలలో నేను 100 కంటే నేను 102 కిలోల లాగా తీసుకుంటాను. ఓకే, 102-103 కిలోల లాగా. సో దీంట్లో మెయిన్ గా ఒక 30 కిలోలు మొక్కజొన్న పిండి, 30% మొక్కజొన్న పిండి. అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, మన దగ్గర ఏది మార్కెట్లో అందుబాటులో తక్కువనే ఉంటుందో మనం అది తీసుకోవడమే బెస్ట్. మంచి క్వాలిటీ తీసుకోవాలి, కానీ మన దగ్గర ఉండే దాంట్లో తక్కువ ఏది ఉంటుందో, అది అంటే ఎక్కువ దొరికేది ఏది ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. సో మన దాంట్లో ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే మొక్కజొన్న పిండి అనే కాదు, మనకు సజ్జలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, సో వాటిని కూడా ఎన్ని ధాన్యాలు చిరుధాన్యాలు ఏదైనా తీసుకోవచ్చు. బట్ నేనేంటంటే నాకు మొక్కజొన్న విరివిగా దొరుకుతుంది కాబట్టి నేను మొక్కజొన్న తీసుకున్నా. సో మొక్కజొన్న 30 కిలోలు, ఒక 100 కిలోలు అనుకుంటే 30 కిలోలు మొక్కజొన్న, 30 కిలోలు కందిపొట్టు, కందిపొట్టు కానీ, శనగపొట్టు కానీ, పెసర పప్పు ధాన్యాల పొట్టు ఏదైనా, ఏదైనా ఒక పొట్టు. ఏ తక్కువ రేట్ ఉంటుంది, ఏది మనకు మినప పొట్టు అయితే మినప పొట్టు, ఏదైనా కూడా ఏమి ఇబ్బంది ఉండదు, ఏదైనా పశువులు మంచిగా తింటాయి, మనం మంచి క్వాలిటీ తెచ్చుకుంటే సరిపోతుంది. సో 30-60 కిలోలు అయిపోయింది. ఇంకా మిగతా 40 కిలోల్లో ఒక 20 ఏదన్నా కాట కేక్, నూనె గింజల చెక్క ఏదో ఒక పత్తి చెక్క వాడుకుంటామా, పల్లి చెక్క వాడుకుంటామా, నువ్వుల చెక్క వాడుకుంటామా, ఇంకా అది మన ఇష్టం, కొబ్బరి చెక్క. సో ఇట్లా 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఏది నాకు తక్కువలా అందుబాటులో ఉంటుందో నేను అది తీసుకుంటా. ఎక్కువ మనం ఏంటంటే ఇప్పుడు నాకు పల్లి చెక్క ఎక్కువ దొరుకుతుంటుంది ఆవులకు కాబట్టి, పల్లి చెక్క, పత్తి చెక్క అట్లా ఇవి ఈజీగా దొరుకుతుంటాయి. ఇంకా ప్రజెంట్ ఏంటంటే ఈ చెక్కలకి ఎక్కువ కాస్ట్ అవుతుంది సార్. మెయిన్ గా ఈ కాటన్ కేక్ గానీ ఏదైనా కూడా ఈ పేరు చూసుకున్న 35-36 రూపాయలు పైన ఉంది తప్ప ఆ లోపల అయితే లేదు. ఇప్పుడు నేను ఫామ్ స్టార్ట్ చేసినప్పటి నుండి 35 రూపాయల లోపల నాకు ఎప్పుడు పడలేదు ఇది. సో ఏ ఆయిల్ కేక్ తీసుకున్నా కూడా ఎక్కువే ఉంది. ప్లస్ అడిషన్ ఇప్పుడు 80 కేజీస్ అయిపోయింది. ఇంకా 20 కేజీస్ వచ్చేసిందంటే తవుడు, గోధుమ తవుడు తీసుకుంటామా, వరి తవుడు తీసుకుంటామా, అది మన ఇష్టం. వరి తవుడు కంటే గోధుమ తవుడే తక్కువ కాస్ట్, ప్లస్ గోధుమ తవుడే ఎక్కువ మనకు నార్త్ ఇండియాలో మొత్తం గోధుమ తవుడే వాడతారు. సో గోధుమ తవుడు తీసుకుంటే మనకి మిల్క్ అయితే వరి తవుడు కంటే గోధుమ తవుడే నేను కరెక్ట్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, చాలా మంచిది. గోధుమ తవుడే నేను వాడేది అయితే 20 కిలోలు గోధుమ తవుడు. సో ఈ 100 కిలోలు అయిపోయింది. దీనికి అదనంగా నేనేం చేస్తానంటే ఈ 100 కిలోలకి ఒక 2 కిలోలు మినరల్ మిక్చర్ వాడతాను. మినరల్ మిక్చర్ కూడా వచ్చేసి మనము చిలేటెడ్ అగ్రిమెంట్ ఫోర్టే. సో ఇందులో చాలా ఉన్నాయి సార్ మినరల్స్. కాకపోతే ఏంటంటే మెయిన్ గా ఈ చిలేటెడ్ అనేది ఉండేది తీసుకోవాలి. చిలేటెడ్ వల్ల లాభాలు ఏమన్నా? దాని వల్ల ఏంటంటే వాళ్ళు ఈజీగా మిక్స్ అయిపోతుంది. ఓకే, సో అందుకోసం చిలే 100% ఉంటది. ప్లస్ పశువుకు మొత్తానికి దాని బాడీకి పట్టుకుంటది చిలేటెడ్ అయితే. ఎంత మీరు 100 కిలోలకు 2 కిలోలు కలుపుతారు? 100 కిలోలకు 2 కిలోలు కలుపుతారు. వీళ్ళకి ఏమవుతుంది అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఇప్పుడు 100 కిలోలు నేను వీళ్ళకి ఫార్ములా చెప్తే ఇప్పుడు 97 కిలోలు ఇది అవ్వాలి, 2 కిలోలు మినరల్ మిక్చర్, 1 కిలో ఉప్పు అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఫస్ట్ 100 కిలోలు వేసుకోండి, దాని చేసుకోవచ్చు. ఒక 2 కిలోలు మినరల్ మిక్చర్, 1 కేజీ ఉప్పు, ఏం కాదు 103 కిలోల లాగా తయారు. 1 కిలోనా? 1 కిలో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ 6 ఇంగ్రీడియంట్స్ తోటి మనము దాన తయారు చేసుకుంటున్నాం. దీనికి అడిషనల్ గా ఈ మధ్య నేను ఏం చేశానంటే మొన్న వర్షాకాలం స్టార్ట్ అయినప్పటి నుండి కూడా తినే సోడా కూడా 1 కేజీ లాగా. ఎందుకు, దాని వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయి? సోడా మెయిన్ వచ్చేసి మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ అవ్వట్లేదు సార్. మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేది దీని వల్ల కొంచెం తగ్గిపోయింది. తగ్గిస్తుంది, ఆమ్లజీర్తి తగ్గిస్తుంది, ఫ్యాట్ పెంచుతుంది.
ఇంకొకటి నేను అబ్జర్వ్ చేశాను సార్, ఇప్పుడు మెయిన్ ఏమవుతుందంటే వర్షాకాలంలో మనకు వీడ్ ఎక్కువ వస్తుంది, కలుపు ఎక్కువ వస్తుంది. ఈ కలుపులో కొన్ని రకాల మొక్కలు ఏమవుతున్నాయి అంటే మనకు మిల్క్ లో స్మెల్ ని డామినేట్ చేస్తున్నాయి. కస్టమర్స్ నుండి ఒక కంప్లైంట్ వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది అంటే అంతకుముందు లాగా వస్తలేదు, అంటే మీరు ఏదో మార్చిరు, టేస్ట్ మారిపోయింది అని అనేసరికి నేను కొంచెం చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళ సలహా తీసుకోవడం వల్ల కూడా నాకు మెయిన్ గా ఇది వాడితే ఏమవుతుందంటే ఆ పిహెచ్ లెవెల్ కంట్రోల్ చేయడం మనకు బ్యాలెన్స్ చేస్తుంది, ఈ స్మెల్ అనేది అట్లాంటి పోయి ఇప్పుడు మళ్ళీ ఇంతకు ముందు ఎలా అయితే క్వాలిటీ ఉందో అలా క్వాలిటీ ఇప్పుడు మనకు మిల్క్ లో వస్తుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫార్ములా నా దృష్టిలో. సో మీరు పాడి రైతులు మీరు ఒకవేళ దీన్ని ఒకటికి రెండు సార్లు వీడియో చూసి నోట్ చేసుకొని ఈ ఫార్ములా పాటిస్తే డెఫినెట్గా మీకు కూడా వారిలాగానే మంచి రిజల్ట్ వస్తుంది, మీరు ఒకసారి టెస్ట్ చేయండి. సో ఇదండి వీరి నుంచి ఒక మంచి టాపిక్ ఈరోజు నేర్చుకున్నాము. సో మరొక మంచి టాపిక్తో మన సంతోష్ గారి ద్వారా ఇంకో టాపిక్ కూడా మనము భవిష్యత్తులో ఒకటి చేసుకుందాము. థ్యాంక్ యూ.